హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువీసీ మస్తీ. ఆడజన్మకు నిజమైన అర్థాన్ని ఇచ్చేది అమ్మతనం అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ కొంతమంది తారలు తమ కెరీర్ కోసం అమ్మతనానికి దూరమై అమ్మ అనే పిలుపు కోసం పరితపించే హీరోయిన్ల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇది సినిమా తారలకు బాగా వర్తిస్తుంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ మాట బాగా వర్తిస్తుంటుంది, ఎందుకంటే వయసులో ఉండగానే వాళ్లకు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించే అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక వయసు అయిపోయాక అక్క, వదిన, అమ్మ వంటి క్యారెక్టర్ రోల్స్ కి పరిమితం కావాల్సిందే. కాబట్టి వయసున్నంత వరకు చాలా మంది తమ పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి హీరోయిన్లుగా రాణిస్తుంటారు. అదేమీ తప్పు కాదు, కానీ అదే కొంతమందికి శాపంగా మారి వాళ్లను ఇప్పటికీ అమ్మ అనే పిలుపుకు దూరం చేసింది. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకునేది రేవతి. ఒకప్పటి హీరోయిన్ రేవతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఆ తర్వాత మదర్ క్యారెక్టర్స్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే రేవతి నటి మాత్రమే కాదు, ఒక దర్శకురాలు కూడా. ఈమె మలయాళం, తమిళ సినిమాల్లో ఎక్కువగా గుర్తింపు పొందింది. ఆమె 3 వేర్వేరు కేటగిరీల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తో పాటు పలు ప్రశంసలు అందుకుంది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తన తోటి నటుడు అయిన సురేష్ చంద్ర మీనన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా రేవతి హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. పెళ్లైన తొలినాళ్లలో సినిమాల కోసం పిల్లలను వద్దనుకున్న రేవతికి అదే పెద్ద శాపమైంది. ఇక సినిమాల కంటే రియల్ లైఫ్ ముఖ్యమని తెలుసుకునే టైం కు దేవుడు పిల్లలు కలగకుండా చేశాడు. పిల్లల కోసం చాలా ప్రయత్నం చేసినా కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదు. దాంతో సురేష్, రేవతి విడాకులు తీసుకుని విడిపోయారు. దాదాపు 10 ఏళ్ల పాటు విడివిడిగా ఉండి 2013లో విడాకులు పొందారు. అయితే రేవతికి మాత్రం తల్లి కావాలనే ఆలోచన మనసులో అలాగే ఉండిపోయింది. అందుకే ఎవరూ తీసుకొని ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. ఆమె తల్లి కావాలంటే భర్త ఉండాల్సిన అవసరం లేదు. అందుకే స్పెర్మ్ డోనర్ సహాయంతో IVF పద్ధతిలో మహి అనే కూతురుకు 48 ఏళ్ల వయసులో జన్మ ఇచ్చింది. ఇక ఇప్పటికీ ఒంటరిగానే ఉంటూ తన కూతురిని పెంచుతోంది. ఇటీవల కాలంలో తల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్న రేవతికి నిజ జీవితంలో తల్లవడమే పెద్ద అవార్డు అంటుంది. విజయశాంతి గ్లామరస్ పాత్రలతో తన కెరీర్ ను మొదలుపెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు విజయశాంతి గారు. అంతేకాకుండా ఇండియన్ హిస్టరీలోనే లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరును సంపాదించుకున్న ఏకైక నటి అని చెప్పవచ్చు. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాక రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఈమె. అయితే 57 ఏళ్ల వయసున్న విజయశాంతి గారికి ఇప్పటికీ పిల్లలు లేరు. దానికి గల కారణాలను ఆమె ఒక సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు. తనతో పాటు తన భర్తకు కూడా పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పిన విజయశాంతి ఉద్యమాలు, పార్టీలు లాంటివి మొదలు పెట్టిన తర్వాత పిల్లల్ని కనాలనిపించలేదని చెప్పింది. అప్పటి నుండి తనకు ప్రజలే పిల్లలని చెప్పింది విజయశాంతి. ఒకవేళ పిల్లలు పుడితే తాను వాళ్ల కోసమే ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది, స్వార్థం కూడా పెరిగిపోతుందని వద్దనుకున్నామని సంచలన విషయాలు బయటపెట్టింది లేడీ సూపర్ స్టార్. నా మరణానంతరం నా ఆస్తి మొత్తం ప్రజలకు చెందేలా చర్యలు తీసుకుంటాను, నా తల్లి పేరున నా పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాటికి నా ఆస్తిని మొత్తం ధారాదత్తం చేస్తాను, విద్య వైద్య కోసం నా ఆస్తిని కేటాయిస్తాను, ఒక దశలో నా నగలన్నీ తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో వేశాను, నాకు విలాసవంతమైన జీవితంపై ఆసక్తి లేదు అని విజయశాంతి వెల్లడించారు. నిజంగా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో వచ్చే నెక్స్ట్ సెలబ్రిటీ గురించి చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది, అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దాంతో మాకు కొంత మోటివేషన్గా ఉంటుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. శారదా గారు అప్పట్లో తెలుగులో చాలా సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆవిడ హీరోయిన్ పాత్రల్లో చేసి హీరోయిన్ పాత్రలకే అందాన్ని తీసుకొచ్చారని చెప్పాలి. ఆవిడ ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుని నటిస్తూ 3 సార్లు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. శారద సినిమా సమయంలో అప్పటి గ్రేట్ యాక్టర్ చలం గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా శారద అనేక సినిమాల్లో నటించారు. కెరీర్
కోసం పిల్లలు వద్దనుకున్నారో ఏమో. ఆ తర్వాత కాలంలో ఈవిడకు పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత చలంగారితో విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని చాలా కష్టాలు పడ్డారు. ఫ్రెండ్స్, శారదా గారి జీవితంలో ఆవిడ పడ్డ కష్టాలు తెలియజేస్తూ మన ఛానల్లో ఓ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓసారి చెక్ చేయండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. చివరకు శారదా గారు తన బ్రదర్ తోనే ఉంటూ వాళ్ళ పిల్లలతోనే గడుపుతున్నారు ప్రస్తుతం. జయప్రద అందానికి అందం, అభినయానికి అభినయం కలబోసిన అచ్చ తెలుగు అందున గోదావరి తీరం రాజమండ్రి అమ్మాయిగా సినీ పరిశ్రమలో ఎంతో ఎత్తికి ఎదిగిన అగ్రశ్రేణి నటి జయప్రద. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయప్రద ఇతర ఇండస్ట్రీల్లో సైతం అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ భాషల్లో 300కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ లాంటి హీరోలకు జోడీగా జయప్రద గారు అనేక సినిమాల్లో నటించారు. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి రాజకీయంగా కూడా తన హవా సాగించారు. ఇటు తెలుగు అటు హిందీ ఆడియన్స్ కి దగ్గరై జయప్రద అందరి అగ్ర హీరోలతో హిట్ సినిమాలు చేశారు. పెళ్లయ్యే 3 పిల్లల తండ్రి అయిన ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ సహతాని పెళ్లాడిన జయప్రదకు పిల్లలు కలగలేదు. దాంతో చెల్లెలి కొడుకైన సిద్ధార్థను పెంచుకొని కన్న బిడ్డ కంటే అపురూపంగా పెంచి పెద్ద చేసింది. తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రవల్లికారెడ్డితో సిద్ధార్థ్ పెళ్లి జరిపించింది. 2 సార్లు ఎంపీగా గెలిచిన జయప్రద తన నియోజకవర్గ ప్రజలే తనకు పిల్లలని చెప్తుంటారు. ఇలా సినిమాల కోసం పిల్లల్ని వద్దనుకుని తర్వాత పిల్లలు కలగక ఇబ్బంది పడ్డ ఈ తారల పరిస్థితి నిజంగా బాధాకరం. కెరీర్ కోసం పిల్లలు వద్దు అనుకున్న వారు కొందరైతే, దేవుడు చిన్నచూపు చూపడం వల్ల పిల్లలు లేక ఇబ్బంది పడిన వారు మరికొందరు. సీనియర్ ఎన్టీఆర్ హయాంలో అమ్మ, అత్త పాత్ర అంటే ఎక్కువగా సూర్యకాంతం గారే చేసేవారు. కానీ ఆమెకు మాత్రం నిజ జీవితంలో పిల్లలు లేరు. అయినా సరే షూటింగ్ లో ఉన్న వారినే తన సొంత బిడ్డల్లా చూసుకునేవారట. అలాగే నిర్మలమ్మ గారు కూడా అమ్మ పాత్రలు బాగా చేసేవారు. కానీ ఆమె కూడా నిజ జీవితంలో అమ్మ అని పిలిపించుకోలేకపోయింది. ఇక అన్నపూర్ణ, రామప్రభ లాంటి వాళ్లకు కూడా పిల్లలు కలగలేదు. రామప్రభ గారు తన తోటి నటుడు శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు కలిసి ఉన్న, మధ్యలో వచ్చిన గొడవలతో విడిపోదామని అనుకున్నారు. అలాగే విడిపోయారు. రామప్రభ గారికి పిల్లలు లేకపోవడంతో ఈమె 7 వయసున్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని దత్తత తీసుకుని పెంచారు. ఆమెను పెంచి పెద్ద చేసి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన సెలబ్రిటీ ఎవరో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.